ఆల్రెడీ నోటీస్ ఇచ్చాడు, కంప్లైంట్ ఇచ్చాను, పంపించండి దాన్ని, పంపించండి, ఎస్ఐ గారు పంపించండి ఫస్ట్. ఎలాగో మాకు అన్ని ఏం చేసుకుంటూ చేస్తావు, మా ఇల్లు నేను కట్టించాలి, ఇల్లు ఇది నేను కట్టించిన ఇల్లు, నువ్వు పేద ఎవరేటో తెలుసు నా దగ్గర, నువ్వు దగ్గర ఎన్నిసార్లు లక్షలు తీసుకున్నావో గుర్తించే ఇచ్చాను, చూడ నువ్వు పేద రేటో పదా సార్ తెలుసు. ఇల్లు సార్ ఇది, వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇచ్చాం, అక్కడ ఉండాలి, తప్పు ఏదంటే కోర్టులో తెలుసుకోవాలి. మా ఇల్లు నా ఇల్లు, ఏం కట్టించి ఎక్కడ పడుతుందో తెలుసు, ఎండలో ఎండి కట్టించి చేస్తారు.
అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఇలాంటి వెధవలకి ఎంత పోషించావే? వీడు ఎలాకొచ్చాడే దుబ్బాడా, ఎలా చేసావు? అనే పదాన్ని వీడిగా నువ్వు పిక్చేసావు, నువ్వు పిక్చేసావు. ఈ రోజు వచ్చేమో పాము పాలు పోసుకో, పాలు పోసుకోవచ్చావు, పాలు పోసుకోవడం. ఈడ అమ్మ వచ్చేమో కూతురికి అక్షంతలు వేయడానికి రాలేదు కాని ఇప్పుడు అమ్మ గుర్తుకు వచ్చేసింది వీడికి. అని పట్టుకు ఎప్పుడైనా పని పెళ్ళి 30 సంవత్సరాలు వదిలేసి ఎప్పుడు డబ్బులు వస్తే మన ఇంట్లో నీళ్ళు ఎంటర్ అయిపోతారు. కోర్టు వచ్చింది, ఎలా కుటుంబాన్ని నెట్టేసేసి కోర్టులో డబ్బులు సంపాదిద్దాం. బ్రౌన్ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని నెట్టేసేసి బ్రౌన్ క్వారీలో లబ్ధి పొందాం. బ్లూ క్వారీ వచ్చింది, ఎలా కుటుంబాన్ని నాశనం చేసేసి బ్లూ క్వారీలో అంటారు. మరి చేసిన పనులన్నీ ఇవే ఇన్ని సంవత్సరాలు డబ్బుల కోసం. వాళ్ళకి ఏ గతి అతి లేదు, పలాసలోన రౌడీజం చేసుకోవడం అక్కడ వాళ్ళ బతుకులు. ఇక్కడ మనలేమో ప్రేమ అది చెప్పుకోలేకపోతుంది. వీళ్ళు వచ్చామో అరుస్తున్నారు,
ఏం చెయ్యాలి నెక్స్ట్ చెప్పండి. మీరే అందరు మీడియా సాక్ష్యం, పోలీసు సాక్ష్యం కదా, నెక్స్ట్ మేము ఏం చేయాలో చెప్పండి. పిల్లలకి ఎలా న్యాయం జరుగుతుంది, భార్యకి ఎలా న్యాయం జరుగుతుంది, మాకేమి వద్దండి. పిల్లలకి ఏం న్యాయం జరుగుతుంది, భార్యకి ఏం న్యాయం జరుగుతుంది, నాకు చెప్పండి. ఇంత మీడియా ఉంది కదా మా రాజశేఖర్, మాకు మీడియా చెప్పండి, చెప్పండి, ఒక్కలు ఒక్కలు చెప్పండి. అన్ని క్వశ్చన్స్ వేశారు కదా మీడియాలోని, అన్ని క్వశ్చన్స్ వేశారు ఒక్కొక్కరు. ఓ వేసిన క్వశ్చన్కి అది ఏంటిది, హై డ్రామా. మాకు డ్రామాలు చేసుకునే కర్మ పుట్టింది ఒక దొర ఫ్యామిలీలో, మాకు డ్రామాలు చేసుకునే కర్మ అండి, హై డ్రామా మాది. ఈలాంటి నా కొడుకుడికి వచ్చేమో ఇంట్లో పెట్టుకున్నందుకు మాది నిజంగా హై డ్రామానే. అలాంటి లంచా కొడుకుల్ని మేమేమని అనాలండి పిల్లలకి. జియా ఆగండి జియా, వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది జియా, ఎలా న్యాయం జరుగుతుంది. ఒక్క న్యాయం, మీలో ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు భార్య పిల్లలతో ఉన్నారు కదా, మీలో ఒక్క చెప్పండి న్యాయం. సార్ మీరు చెప్పండి సార్, మేము నెక్స్ట్ ఏం చేయాలో మీరు చెప్పండి. మీరు ఇలా న్యాయం చేస్తారమ్మా, ఇలా సార్ నమస్తే. అది తొందర పడకూడదు, ఇప్పటికే ఫోల్డ్ లేట్ చేస్తాం కుర్చీలు కదా. ఇక్కడికి వచ్చి నేనే అమ్మే చదివించవు తినేయడానికి వెళ్ళాడు.